వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా వైజాగ్ నాన్ స్టాప్ న్యూస్. నా పేరు సుధా. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంలో ప్రజల్ని తేదేపా మభ్యపెట్టడం తగదు. ఘనంగా జ్ఞానాపురం మోక్షారాధన మహోత్సవాలు. సామాన్యుల కోసం ఐఆర్సిటీసీ సేవలు విస్తృతపరుస్తాం. ఇక వివరాలు చూద్దాం. విశాఖ భూ కుంభకోణంలోని తెదేప మంత్రులను తప్పించాలని తెదేప ప్రభుత్వం చూస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అమర్నాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టులపై తెదేప స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెదేపను బంగాళాఖాతంలో కలిపేసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అమర్నాథ్ హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నటువంటి వారు గత 3 ఏళ్ల క్రితం విశాఖపట్నాన్ని తాకినటువంటి హుదూద్ తుఫాన్ ఎంతోమంది నిరాశ్రయులను చేసింది. ఎంతో మంది పేదవాడికి గుడి లేకుండా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. విశాఖపట్నం పేరు చెప్పి, హుదూద్ తుఫాన్ పేరు చెప్పి వందలాది కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా మీరు విరాళాలు సేకరించినటువంటి సందర్భాలు చూశాం. గత 3 సంవత్సరాలుగా హుదూద్ తుఫాన్లో నష్టపోయినటువంటి ఎంతోమంది పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి, భూములు ఇస్తామని చెప్పి మీరు ప్రకటనలు చేసినటువంటి మీరు హుదూద్ తుఫాన్లో నష్టపోయినటువంటి ఒక్క పేదవాడికైనా నేటికి ఒక పట్టా ఇచ్చినటువంటి సందర్భం కానీ, ఒక ఇల్లు కట్టించినటువంటి సందర్భం కానీ, వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం కానీ ఈరోజు వరకు మీరు చేశారని అడుగుతా ఉన్నాం. మరీ మాతా మోక్షారాధన ఉత్సవాలు పక్షపు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ గుడి వలన ఎంతో మంది ఆశీర్వాదం పొందినట్లు చర్చి ఫాదర్ చిటికల రాజ్కుమార్ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఆరాధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మేరీ మాతా పోస్టర్ను విడుదల చేశారు. ప్రధాన దేవాలయం సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ప్యారిస్ ప్రీస్ట్గా విచారణకర్తగా నేను బాధ్యతలు స్వీకరించాను. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలా జ్ఞానాపురం మోక్షారోపణ మహోత్సవాన్ని, మరియమాత మోక్షారోపణ మహోత్సవానికి సిద్ధపడుతూ ఉంది. 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవంలో ప్రత్యేక విధంగా సుమారు 100 సంవత్సరాలకు పైబడి జ్ఞానాపురం కలరా వ్యాధితో బాధపడుతున్నప్పుడు నాటి బిషప్ గారు ఈ యజ్ఞగ్రామాన్ని దేవమాత మోక్షారోపణ మహోత్సవం సందర్భంగా ఆ దేవమాతకు అంకితం చేస్తూ ఆ తల్లి ప్రార్థన వలన కలరా వ్యాధి పూర్తిగా మటుమాయమైపోయింది. అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ పండుగను కొనియాడుతున్నాం. ఈ 15 రోజుల పండుగలో మొట్టమొదటి రోజుగా 1వ తారీఖున ఫ్లాగ్ హోయిస్టింగ్, పతాక ఆవిష్కరణతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి ప్రత్యేకించి 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మనకు ప్రత్యేక పూజా ప్రార్థనలు ఉంటాయి, నవదిన ప్రార్థనలు ఉంటాయి. అందరూ పాల్గొనవలసిందిగా భక్తులందరికీ, ప్రజలందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. సామాన్యుల సేవల కోసం ప్రత్యేక రైళ్లను రూపొందిస్తున్నట్లు క్రాంతి తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ప్రయాణించేలా ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పలు పుణ్యక్షేత్రాలు ధర్మశాల చేరుకుంటుందని ఆమె తెలిపారు. Our office in Bhuneshwar, but because Vishakhapatnam is under East Coast Railway, so we are giving some information related to special train which is announced in last year budget by the Honorable Minister regarding Astha special tourist train. So this is first time in Vishakhapatnam. It will go to South India, and Vishakhapatnam is also one of the boarding point for this train. This train is specially designed for the middle class people who are having desire to visit different places. So the according to budget also it is very low cost, and a whole train, it is a full train and all sleeper class, which will start from Bhuneshwar. It will cover Rameshwaram, Madurai, Kanyakumari, Tirupati, all well known destination
And this train is main attraction of this train is everything is included in this train, like all your confirmed rail reservation in the sleeper class, breakfast, lunch, dinner, all meals with tea. And there is another attraction is all sightseeing places. Then stay in Dharamshala. There will be separate dormitories for ladies and gents. Vartalu muginche mundu marosari headlines. విశాఖ భూ కుంభకోణంలో ప్రజల్ని తేదేప మభ్యపెట్టడం తగదు. ఘనంగా జ్ఞానాపురం మోక్షారాధన మహోత్సవాలు. సామాన్యుల కోసం ఐఆర్సిటీసీ సేవలు విస్తృతపరుస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం.